ఈ వార్త టెలికాస్ట్ అయిన తర్వాత నాకు గతంలో మాదిరిగానే రాజకీయ ఒత్తిళ్లు బెదిరింపులు వస్తాయని నాకు తెలుసు. అయినా సరే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నందున ఈ వార్త మీకు వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో సుప్రసిద్ధ ఆలయాల్లో ఒకటైన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించబోతున్నాం. ఈ ఆలయానికి సంబంధించి ఎంతో చరిత్ర ఉంది. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ స్వామిని సేవించాడనేది ప్రతీతి. అందుకే క్షేత్రపాలకుడుగా శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడని చెబుతారు. అయితే ఇంతటి అద్భుతమైన ఆలయం విషయంలో అశ్రద్ధ, రాజకీయ జోక్యం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడతాయి. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు అంతా ఇంతా కాదు. అవి తర్వాత మాట్లాడితే ఈ ఆలయానికి సంబంధించిన సిబ్బంది గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఇక్కడ 3 సూపరింటెండెంట్లు, 3 స్వీపర్లు, 1 EO, 1 వాచ్మెన్, వెరసి 8 ఉన్నారు. వీరికి జీతాలు కూడా 30,000 to 70,000 రూపాయల లోపుగానే ఉంటాయట. ఇది కూడా ఒక సమాచారం. అందులో ముఖ్యంగా మీరు చూసినట్టయితే ద్వారం ప్రక్కనే ఉన్న ఈ శిలాఫలకాన్ని చూడండి, ఎలా ఊగుతుందో, ఎప్పుడు ఎవరి మీద పడుతుందో, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇక కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వచ్చిన భక్తులు శానిటైజ్ చేసుకుని లోపలికి రావాలని ఉద్దేశంతో స్టాండ్ ఏర్పాటు చేశారు. దానిలో శానిటైజర్ బాటిల్ కూడా పెట్టారు, కానీ శానిటైజర్ మాత్రం ఉండదు. బిల్లులు మాత్రం శానిటైజర్ ఖర్చు అయినట్టుగా పెడతారు, కానీ ఖాళీ డబ్బాలు దర్శనమిస్తాయి. కుక్కలు ఎక్కడ పడితే అక్కడ కుక్కలు పాడు చేసి భక్తులు లోపలికి రావాలంటేనే భయపడే స్థాయికి ఆలయాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ ఏమి తొక్కుతామో అని చెప్పేసి ఇక ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే సిబ్బంది ఇక్కడికి ఉండరు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పని మీద ఈవో గారు బయటకు పంపించారు ఆఫీస్ పని మీద అని చెప్పి బయటికి వెళ్ళడం ఇక్కడ సిబ్బందికి అలవాటు. ఇది మా మాట కాదు, భక్తుల మాట. ఇదిగో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తాయి. పైగా వంతులు వేసుకుని ఎవరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తారు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోతారు. జీతాలు కూడా చాలా తక్కువ, వీరికి 40,000 to 70,000 రూపాయల లోపుగానే జీతాలు ఉంటాయట. మరి అంత జీతం తీసుకుంటున్నప్పుడు ఎక్కువ సమయం డ్యూటీ చేయలేరుగా. అది కూడా నిజమే, వారిష్టారాజ్యంగానే. ఇక ఈ విషయమై సదరు ఈవో గారిని వివరణ కోరగా ఏం చేయమంటారండి, పని ఉందని బయటకు వెళ్తున్నారు అని సమాధానం చెప్పడం కోసమెరుపు. అంటే ఆయనకు కూడా రాజకీయ ఒత్తిడి ద్వారానే లొంగిపోయారనేది భక్తుల మాట. గతంలో ఈవోగా పనిచేసిన వారిపై అనవసర ఆరోపణలు లేదా ఒక స్కామ్ చేయడం ద్వారా 400,000 రూపాయలు వారి చేతివి కట్టినట్టుగా సమాచారం. ఆలయానికి ప్రశాంతత కోసం భక్తులు వస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ప్రశాంతత లేకపోగా పరిసరాలు విచారాన్ని వ్యక్తం చేసే విధంగా ఉంటున్నాయి. సాధారణంగా మనకు ఒక చిన్న సామెత ఉంటుంది, ఎవరి పరిస్థితి అయినా బాగోకపోతే వీడికి శని పట్టిందిరా అంటారు. మరి ఈ ఆలయానికి ఏం పట్టింది? ఉద్యోగులే అలా తయారయ్యారా? ఈ ఆలయానికి ఉద్యోగులే శాపమా? ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఈ ఉద్యోగుల వల్లే ఆలయ ప్రతిష్ట దిగజారుతుందనేది భక్తుల మాట. మన రాజమహేంద్రవరంలో ఎక్కడా లేని అత్యాధునిక పరికరాలతో 3 భవనంలో ఎంతో అనుభవజ్ఞులైన ట్రైనర్స్ తో అతిపెద్ద వ్యాయామశాలగా ప్రారంభమైంది. 1st ఫ్లోర్ కార్డియో, 2nd ఫ్లోర్ స్ట్రెంగ్, 3rd ఫ్లోర్ క్రాస్ ఫిట్ మరియు ఎరోబిక్స్ కలవు. అంతేకాకుండా పర్సనల్ ట్రైనింగ్, న్యూట్రిషన్, ఎరోబిక్స్, జుంబా, స్టీమ్ బాత్, మసాజింగ్ సౌకర్యం కలదు మరియు ప్రత్యేకమైన సప్లిమెంట్ కౌంటర్ కూడా కలదు. పచ్చని వెయిటింగ్ ఏరియా మరియు విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. సంప్రదించండి స్ప్రింట్ ఆన్ ఫిట్నెస్ స్టూడియో, ఆ హౌస్ ఆఫ్ ఫిజికల్ కల్చర్, MRR రెసిడెన్సీ పక్కన వెంకటేశ్వర నగర్, జైన్ రోడ్, నియర్ బెస్ట్ ప్రైస్, రాజమండ్రి. ఫోన్ 0883-2437-999, సెల్ 9941037999 మరియు 9941038999.